సార్ ఇప్పుడు మహానాడుకి వచ్చారు మీరు, సక్సెస్ అయింది అనుకుంటున్నారు ఫెయిల్ అయింది అనుకుంటున్నారు? 1982లో పార్టీ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మహానాడు అనేది ఫెయిల్ అనేట్టు చరిత్రలో ఎక్కడ దాఖలాలు లేవు. ఈ విషయం మాకు ప్రత్యర్థులైనా సరే ఇప్పుడు మీరు అనుకున్నంత వచ్చారా, ఎక్కువ వచ్చారండి జనాభా? ఈరోజు కేవలం ప్రతినిధుల సభ మాత్రమే, దానికి కొద్ది మంది 15,000 మంది వరకు అడుగున్నారు. అయినప్పటికీ సుమారు 1 లక్ష నుంచి 2 లక్షల వరకు వచ్చారని అంచనా. రేపు జరగబోయే కార్యకర్తల అందరికి సంబంధించి సుమారు 15 లక్షలు మేము దాడతారని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ మహానాడు పెట్టడం వల్ల టీడీపీకి ఏమైనా ప్లస్ పాయింట్స్ అయ్యే అవకాశం ఉందంటారు? మహానాడు పెట్టడం వల్ల టీడీపీ ప్లస్ మైనస్ అనేది ఉండదండి. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక సంక్రాంతి పండుగ లాంటిది. అది ఏదో ఈరోజు ఎన్నికల కోసం పెట్టడము, అది ఎన్నికలు అయిపోయినా కాపేయటము అనేది ఎక్కడ లేదు, ఇప్పుడు జరగలేదు. మహానాడు అనేది మా తెలుగుదేశం పార్టీకి ఒక సంక్రాంతి పండుగ లాంటిది. దానికి అధికారంతోనో ప్రతిపక్షంతోనో సంబంధం లేదు. అంటే ఇక్కడ రావడానికి జనాభాకి కనీసం బస్సు సౌకర్యం కూడా కల్పించట్లేదు గవర్నమెంట్ అంటారు. మంచిదే కదా, మాకు గవర్నమెంట్ చేసింది ఎంత మంచి అనుకుంటున్నారు? వాళ్ళు బస్సు సౌకర్యం కల్పించలేదు కాబట్టి పడవలేసుకొని వస్తున్నారు, బళ్ళేసుకొని వస్తున్నారు, నడిచి వస్తున్నారు, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. అంటే దీన్ని బట్టి వైసీపీ గవర్నమెంట్కి ఏమర్థమైంది? ఏమర్థమైంది, వాళ్ళ పతనం ప్రారంభమైంది అని అర్థం. 4 ఏళ్ళ పరిపాలన ఎలా అనిపించిందండి జగన్ గారికి? 4 ఏళ్ళ పరిపాలన ఎలా అనిపించింది అని పక్కన పెడితే, 1 సంవత్సరం తర్వాత మాత్రం చక్కటి పరిపాలన అందిస్తాం. అంటే ఇప్పుడు ఈ 4 ఏళ్ళలో చూసిన పరిపాలనలో ఒక గొప్ప పని అంటే ఏదని చెప్తారు జగన్ గారు? జగన్ గారు చేసిన గొప్ప పని ఒకటి చెప్పాలా? లేదు మీకు ఇష్టం, ఎన్ని కనపడతాయి అని చెప్పేసి. కనపడినా వినపడితే చెప్పచ్చు. కంటి కనపడింది, చెవులు వినపడింది, ఎలా చెబుతాం గొప్ప పని? ఒక్కడ కూడా లేదంటారు. మీరేమంటే చెప్పండి, మేము తీసుకుంటాం, స్వీకరిస్తాం. మటన్ కొట్లు, చికెన్ కొట్లు అని మీరు చెప్పండి. ఇందాక విన్నాను, నా తెలంగాణ సోదరుడు మాట్లాడాడు స్టేజ్ మీద. అక్కడ ఎంఎస్ వచ్చిందంట, ఇక్కడ ఎంఎస్ వచ్చిందంట. అక్కడ ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ అంట, ఇక్కడ ఎంఎస్ అంటే మటన్ షాప్ అంట. మరి చెప్పండి, అలాంటి ఏమన్నా ఇక్కడ డెవలప్ అయినా ఏమన్నా? మీరు గొప్ప చెప్పమంటున్నారు, గొప్ప ఏముంది చెప్పడానికి? అందుకని ఏం లేదని చూద్దాం. గొప్పలే కదా ఇది, మటన్ షాప్. ఆ షాప్ అమ్ముకున్నంత మాత్రం వరకు గొప్ప అయితే అవ్వచ్చు. కానీ ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, ప్రతిభావంతులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. అంటే ఇప్పుడు మన యువత జాబ్స్ కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా జగన్ గారు ఎక్కడే ఉపాధి కల్పించారా వీటి ద్వారా? వీటి ద్వారా మంచిదే. మన జగన్ గారి ఉద్దేశం కూడా అదే కదా, ఎవరు ఎక్కడికి వెళ్ళి చదువుకోకూడదు, వేరే చోట సౌకర్యం ఉద్యోగం చేయకూడదు, ఇక్కడే చేసుకోవాలి. చంద్రబాబు గారు ఉండుంటే ఎలాంటి ఉద్యోగాలు వచ్చిండేవి? చంద్రబాబు గారు ఉండుంటే ఎలాంటి ఉద్యోగాలు వచ్చిండేవి యువతకి? అది నేను చెప్పేది అది ప్రపంచం మొత్తం తెలుసు. ఆల్రెడీ నిరూపితం కూడా అయింది. రాళ్ళగొట్టని ఎలా మార్చారు మీరు అందరు చూశారు. ISB అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంత పేరు వచ్చిందో, మన కరోనా టైంలో వ్యాక్సిన్ అనేది ఎక్కడ కనుగొనబడిందో అది అందరికీ తెలుసు. దాని సృష్టికర్త ఎవరో తెలుసు ISB. నేను దాని గురించి కొత్తగా చెప్పవచ్చు లేదు. ఇప్పుడు 1 నెల క్రితం 2 నెలల క్రితం జరిగిన సంఘటనలు అయితే చెప్పుకోవచ్చు. మా నాయకుడు చేసిన అభివృద్ధి 2 రాష్ట్రాలు ఎవరు అడిగినా చెప్తాను. అంటే ఆ రోజు వైజాగ్లో పెట్టిన సమ్మిట్లో కూడా 50 కంపెనీలు తీసుకొచ్చామని ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు అన్నారు. మరి అవి ఎక్కడ ఉన్నాయి, ఏం చేస్తున్నాయి? ఉన్నాయి, అమర్నాథ్ గారి ఫైల్ ఉంది కదా, దాంట్లో భద్రంగా ఉన్నట్టు మాకైతే ఎక్కడ. అంటే మరి చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి అంటే ఏం చెప్తారు? చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి అంటే ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉంది వాళ్ళు, మీరేమో 4 ఏళ్ళ నుంచి ఏం జరిగింది అంటున్నారు. అంతకు ముందండి చంద్రబాబు గారి హయాంలో అభివృద్ధి, హయాంలో దళితులకైనా బీసీలకైనా మైనార్టీలకైనా ఎవరికైనా సరే సంక్షేమ పథకాలని ఎన్నో విధాలుగా చేశారు. దానికి దళితులకు ఇన్నోవాలు ఇవ్వడం కానీ, 200 యూనిట్ ఉచిత కరెంట్ కానీ, 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయడం కానీ, మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ గారి సారథ్యంలో దళితులకు మాత్రం SC ST సబ్సిడీని ఉపయోగించడంలో కానీ ప్రతి సంవత్సరం జాబ్ కనపడలేదు. 2 లక్షల జాబ్స్ ఇచ్చామని అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇచ్చారు, మీకు తెలుసు కదా, ఇచ్చారు కదా, వాలంటీర్లు చేస్తున్నారు ఇచ్చారు. మా పార్టీ కృతజ్ఞత చూపించినందుకు మా పార్టీలో 92% మందికి ఇచ్చామని వాళ్ళు ప్రకటించుకున్నారు. మేము చెప్పింది అంటే 2024 ఉద్యోగాలని వాళ్ళే అన్నారు. ఇది ఉద్యోగం కాదు, మీరు చేసే సేవ మాత్రమని మళ్ళీ వాళ్ళే చెప్పారు. మరి అది ఉద్యోగం సేవ అనేది ప్రజలకి తెలియాలంటారు. 2024లో ఎవరు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ బాగుపడింది అంట? వేరే ఆప్షన్ ఎవరు ఉంటే చెప్పండి. 4 ఆప్షన్లు ఇస్తే అనుకోవచ్చు, 4 ఆప్షన్లు వెళ్ళవు రాష్ట్రానికి. అంటే ముగ్గురు ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నది ఒకే ఒక ఆప్షన్. మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే, అభివృద్ధి అనేది జరగాలి అంటే ఉన్నది ఒకే ఒక ఆప్షన్. మనం చంద్రబాబు ఓకే.